గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారు బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కార్తిక్ మా హస్బెండ్ని వదిలేసి విఆర్ గోయింగ్ టు ఏ ఏమనాలి ఒక ఈవెంట్కి వెళ్తున్నాం అండ్ అక్కడ 100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ అక్కడ నందమూరి బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు సో బాలయ్యని చూడడానికి వెళ్తున్నాము సో జై బాలయ్య అండ్ విల్ స్టార్ట్ ద వ్లాగ్ మేము ఆల్రెడీ లొకేషన్ రీచ్ అయిపోయాము నన్ను కార్తిక్ని మా ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకున్నారు ఈ ఈవెంట్ లా సిగల్ అనే ఒక హోటల్లో జరగబోతుంది మేము రీచ్ అయిపోయాము ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉంది సో పార్కింగ్ టెన్షన్ ఏం లేదు ఐ థింక్ మేము చాలా త్వరగా వచ్చేసాము ఇప్పుడే కెమెరామ్యాన్ ఇంకా ఫోటోగ్రాఫర్ వెళ్తున్నారు తిను నా డియరెస్ట్ ఫ్రెండ్ ప్రమీల వాళ్ళ హస్బెండ్ సంతోష్ అండ్ వాళ్ళ చిట్టి తల్లి హరివిన్య బ్యాక్గ్రౌండ్లో నా బంగారం కార్తిక్ ఉన్నాడు గో కార్తిక్ గో వెళ్ళరా ఈవెంట్ మధ్యాహ్నం 2 o'clock స్టార్ట్ అవుతుంది మేము చాలా పంక్చువల్ సో 1:15కే వచ్చేసాము అండ్ దానివల్ల ఇప్పుడు క్రౌడ్ లేదు అండ్ ముందు సీట్లో వెళ్ళి కూర్చోవచ్చు సో ఈవెంట్ అంతా హ్యాపీగా చూడొచ్చు ఇదొక బాల్ రూమ్ దీని ఇంటీరియర్స్ అయితే చాలా బాగుండే నాకు ఆ షాండ్లియర్స్ పెయింటింగ్స్ భలే నచ్చింది ఇప్పుడైతే యాంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది కానీ ఒక్కసారి బాలయ్య బాబు ఎంట్రీ అయితే మొత్తం దబిడి దిబిడే మొత్తానికి ఎర్లీగా వచ్చినందుకు మంచి ఫ్రెండ్ సీట్స్ దొరికేశాయి మొత్తానికి సెటిల్ అయ్యాము నేను ప్రమీ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము అబౌట్ ద ఈవెంట్ ఐ హోప్ కార్తిక్ కొంచెం సహకరిస్తాడని ప్లేస్లోనే కూర్చొని ఇక్కడ నుంచి స్టేజ్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ప్రస్తుతం ఒక గణపతి పాటతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం పిల్లలిద్దరూ బాగానే ఉన్నారు కామ్గా ఉన్నారు అండ్ కార్తిక్ ఇక్కడ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు కార్తిక్ పేషెన్స్ తీరిపోయింది అండ్ వాడు సీట్లో కూర్చోట్లేదు ఇదిగోండి మళ్ళీ దిగి అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేశాడు ఇంకా నేను వాడితో పరిగెత్తాలి ఇక్కడ కార్తిక్ కొత్త వాళ్ళని కలుస్తున్నాడు అండ్ కొంచెం సోషల్ నెట్వర్కింగ్ పెంచుకుంటున్నాడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పిల్లలు చాలా బ్యూటిఫుల్గా తయారై వచ్చారు లాస్ట్ బాలకృష్ణ గారు వస్తున్నారని అనౌన్స్ చేశారు అనౌన్స్మెంట్ అవ్వగానే
అందరూ వాళ్ళ మొబైల్స్ కెమెరాస్ అన్నీ తీసి అందరు లేసులు నించున్నారు. చాలామంది చైర్స్ మీద కూడా లేసులు నించున్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా చైర్ మీదనే నించొని వీడియో తీస్తున్నాను, లేకపోతే నాకు కనపడదు. మొత్తానికి స్టేజ్ దగ్గరకు వచ్చాక బాలయ్య గారు కనపడ్డారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, కానీ నేనైతే కార్తిక్ తో బయట ఉన్నాను. చూసారా ఎంత పెద్ద కేక్ తీసుకెళ్తున్నారు. ట్రిబ్యూట్ టు లెజెండరీ ఎన్టీ రామారావు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఇళ్లలో ఇలవేల్పుగా గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన. తెలుగు అన్న పదం చెప్పగా తొలిసారిగా స్ఫురించే పేరు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తిగా తెలుగు జాతితో అంత ప్రగాఢమైన సాన్నిహిత్యాన్ని కనవేసుకున్న వారు మరొకరు మనకు కనిపించారు. మొక్కమోని ధైర్యం, మడమ తిప్పని కార్యదక్షత, క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, అసంభవాన్ని సంభవం చేయగల సమర్థత, ఇలాంటి అరుదైన లక్షణాల వల్లే ఎన్టీఆర్ ఒకే ఒక్కడుగా అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ నిలిచారు. చదువుతున్నప్పుడు తెలుగు లెక్చరర్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రేరణతో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నారు. అది కూడా స్త్రీ వేషం. రాచమల్లు దౌత్యం నాటికలో నాగమ్మ పాత్ర పోషించి ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు ఎన్టీఆర్. దాంతో సహజంగా ఆయన దృష్టి రంగస్థలం మీద పడింది. అది దేవుడిలా భావించేవారు. అంతటి ఇల్లాలు క్యాన్సర్ వ్యాధితో మరణిస్తే అంతటి కష్టం మరెవరికీ రాకూడదు అని అనుకున్నారు అన్నగారు. అందుకే క్యాన్సర్ రోగుల కోసం భార్య పేరుతో ఓ వైద్యాలయం నిర్మించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సారథ్యంలో ఈ వైద్యాలయం సేవలు అందిస్తోంది.
సహోదరుడు విశ్వానికి నటన స్వరూపం ఎలా ఉంటుందో చూపించిన నా బీటిన్ మెమరీస్ యాజ్ ది వెరీ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్ అండ్ బిలవ్డ్ ఫర్ ఎవర్ ఇంద్ర భూమున కన్న పుణ్యతనము ఏ పాప తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జలము ఏ పాద స్మరణ తెలుగు ఒకంట ఎల్లం డుబ్బులు కొలు పెరిగే భాషాని దేశ భాషలంతా తెలుగులో సాగ దేశ దేవాలయానికి సన్నిచ్చాడు సాక్షాత్తు శ్రీకాకుళాంధ్ర విష్ణు మహావిష్ణువు జీవిత సారాంశం ఎన్టీఆర్ అంటే నటన ఒక నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక రూపం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఒక గ్రంథాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఒక నవ యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేల ఒక అగ్నిగణం నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నిగణం అలాగే ఎన్టీఆర్ అంటే తాను నడిచిన మార్గం ఒక భగవద్గీతలా సాగిన ఒక జీవిత విధానం అందుకే ఆయన అందరూ గుండెల్లో నిలిచిపోయే ఒక నిత్య యవన నిత్య జీవన నిజాభిమాన భూషణుడు అయ్యాడు నిన్ను మనసులో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన నిత్యామృతాన్ని తాగి ఒక దేవుడిగా మిగిలిపోయాడు ఆయన మరణం లేని శాశ్వత మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన అలాగే అతనికి ఎవరికి దక్కని ఒక అఖండమైన జీవితం ఒక జన్మకు ఆయనకు దక్కింది అంటే ఇక ఆయనకి మరణం అనేది ఎక్కడుంది ఆయన దీపాల వెలిగిన మహామహోత్తమ జీవన విధానం ఎన్టీ రామారావు గారి అలాగే ఒక నటుడిగా చూసుకుంటే ఆయన ప్రస్థానం ఆయన మరి పౌరాణికాలు నడిస్తే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జావలీలు పాడాయి అలాగే సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి పచ్చవేమో మొదలెక్కింది పాట నాటు కట్టింది కళాన తల్లి గన్నుల పండుగ చేసుకుంది కళకళలాడింది కళకళ నవ్వింది అసలు మనం మన దేశంలో కదా ప్రపంచంలో ఎక్కడ వెతికైనా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే ఆయన నటించే పాత్రలు అణువణువులో నింపుకుని ఆ పాత్రలకు జీవం పోసిన నట ధీశాలి మరి ఇంకా ఎక్కడ ఉండడు పుట్టడు అని నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు ఒక ఆయన విద్యార్థిగా మీ అందరికి కూడా మీలో పాలు పంచుకుంటూ మరియు మీకు ఆయన పెట్టగా నా ధన్యవాదాలు పెట్టే బాబు మీరు పాడేగల
అటు ఇటు తిరిగినా నేను కార్తిక్ ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీరందరు చెప్పండి కమెంట్ సెక్షన్లో బాలకృష్ణ గారు ఇక్కడ ఏ పాట పాడుతున్నారో అని. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ని. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారు స్టేజ్ దిగుతున్నారు అండ్ ఎవ్రీవన్ ఇస్ ఎక్సైటెడ్ ఆయనతో ఒక ఫోటో ఒక వీడియో తీసుకుందామని. సో నేను కూడా కార్తిక్ని తీసుకొని బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఒక వీడియోనో ఫోటో దొరుకుతుందని. అదిగోండి మా కార్తిక్ బాబు విత్ బాలయ్యబాబు గారు. చాలా క్రౌడ్ ఉండే అండ్ చాలా కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓన్లీ పిల్లలతోనే ఫొటోస్ వీడియోస్ అలౌ చేస్తున్నారు, కానీ నేను ప్రమీల ఏదో విధంగా ఒక చిన్న వీడియో అయితే ఆయనతో తీసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.